السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే మిలాదున్ నబీ చెయ్యాలి, చేస్తే పుణ్యం, చేయకపోతే పాపం అని ఎక్కడా లేదు. ఇంకొకటి, ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకు అర్థమవుతుంది. ఏ ముస్లిం కూడా ఇంతవరకు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఎక్కడ కూడా పుట్టినరోజు కానీ చావు రోజు కానీ చేసుకున్నట్టు ఎక్కడా లేదు. మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు జీవించి ఉన్నప్పుడు కానీ, మొహమ్మద్ సల్లల్లాహు గారు ఇంతకాలం అయిపోయిన తర్వాత కూడా, ఇన్నాలిల్లాహి వైనల్లా రాజవన్ తర్వాత కానీ, మరి ఎటువంటి సహాబాలు కూడా, ఖలీఫాలు కూడా, మరి తాబియన్లు, తబే తాబియన్లు, మరియు దాని తర్వాత ఉన్న వారు కూడా ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు అని, మరి మినాదుల్ నబీ అనేది చేసేటటువంటి కల్చర్ ఇస్లాంలో లేదు అని, మరి ఎక్కడైతే మక్కా మరియు మదీనా ఉందో అక్కడ కూడా ఈ యొక్క కార్యాలు చెయ్యరు అని మనకి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క మినాదుల్ నబీ గురించి ఇంకా అనేక రకాల విషయాలు మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చర్చించుకోవడం జరిగింది. మరి దీంట్లో ఏ ఏ కార్యక్రమాలు చేస్తారో చూడండి. మరి ఆ రోజు నమాజుల విషయం ఏంటి? మరి ఇస్లాంలో మ్యూజిక్ హరాం, మరి ఆ యొక్క మ్యూజిక్, అక్కడ మ్యూజిక్ ఉంటుంది. ఇస్లాంలో దికావా హరాం, మరి అక్కడ దికావా ఉంటుంది. ఇస్లాంలో మరి దారిని ఎవరు బ్లాక్ చేయకూడదు, రోడ్లు బ్లాక్ చేయకూడదు, చిన్న రాయి ఉన్నా కూడా అడ్డు తొలగించాలి. మరి అటువంటిది మనం రోడ్ల మీదకి వచ్చి ఆ ర్యాలీలు తీయడం కానీ, లేకుంటే ఆ జల్సాలు చేయడం కానీ, లేదా ఆ బ్లాక్ చేయడం కానీ, మరి అది ఇస్లాంలో ఎంతవరకు సరైంది? ఇస్లాం కానీ, అల్లా సుబాతాల కానీ, ఖురాన్ కానీ, హదీస్ కానీ, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు కానీ దీన్ని ఎవరు ఒప్పుకోరే? మరి ఇవన్నీ కూడా ఇస్లాంలో వ్యతిరేకంగా ఉన్నాయి కదా. మరి ఇస్లాంకి వ్యతిరేకంగా ఉన్నాయి కదా చేసే కార్యక్రమాలు. ఒక మ్యూజిక్ హరామ్ అని చెప్పబడింది. మరి ఒక స్త్రీ పురుషులు కలయిక ఒకటే దగ్గర కలిసి జల్సా చేయడం కూడా ఇస్లాంలో మరి ఎంతవరకు మరి సరైనది? అలా మరి మస్జిద్కి అయితే వెళ్ళమంటే మరి అక్కడ అనేక రకాల మాటలు మాట్లాడతామని, అదే ఈ యొక్క మస్జిద్ కాకుండా మరి అదే ఏదైనా ఒక సమాధి దగ్గరికి వెళ్ళాలన్నా, లేదా ఇటువంటి జల్సాలు, ఇటువంటి ర్యాలీల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ ర్యాలీలలో మరి ఇక్కడ స్త్రీ పురుషులు కలయిక మరి అక్కడ తప్పు కాదా? మరి ఇలాంటి విషయాలు అనేకం ఉన్నాయి. అక్కడ ఖవాలీలు, నాతల ద్వారా అనేక రకాలుగా మొహమ్మద్ సల్లల్లాహు వసలం గారిని ఎటువంటి మాటల వరకే మనం మాట్లాడవచ్చు, ఎక్కడ వరకే ఆగిపోవాలి, మరి దానికి మించి మనం కనుక ఆ యొక్క ఖవాలీల్లో, నాతుల్లో, మరి అక్కడ పాడే పాటల్లో, మ్యూజిక్ల్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారిని మించిపోయే యత్నం చేస్తే కనుక, ఆయనని పొగడతలతో ఎంతవరకు అయితే ఉంచాలో అంతవరకు కంటే ఎక్కువ ఉంచితే మరి దాని యొక్క ప్రత్యామ్నాయం ఏం జరుగుతుంది, దానికి మొహమ్మద్ సల్లల్లాహు గారు కూడా ఏం చెప్పారనే విషయాలు హదీసుల్లో ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానాహు ఖురాన్లో కూడా చెప్తున్నారు. మా యొక్క ప్రతి ప్రవక్త ఎలాంటి వారు అని, ఆ యొక్క ప్రవక్తలకు ఉన్నటువంటి విలువ ఏంటి, ఆ ప్రవక్తల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రవక్తలు ఇచ్చింది ఎలా తీసుకోవాలి, వారు ఆపిన దాని నుంచి మీరు ఆగిపోండి, వారు చేయొద్దున్న పని నుంచి మీరు చేయకండి, వారు చేయమన్న దాన్నే మీరు చేయండి, వారిని మించిపోయే యత్నం చేయొద్దు అని అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. అల్లాహ్ సుబ్హానాహు మనందరికీ కూడా ఖురాన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని, అల్లాని ఆరాధించే భాగ్యాన్ని, మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన దరూదులు పంపించే భాగ్యాన్ని, ఇస్లాంలో మనందరం కూడా స్వర్గానికి పోయే భాగ్యాన్ని ప్రసాదించమని, ఆ యొక్క శాపగ్రస్తుడైనటువంటి లూసిఫర్ అనబడే ఇబ్లిస్ బారి నుంచి, ఆ యొక్క జిన్నాత వర్గానికి సంబంధించినటువంటి సైతాన్ బారి నుంచి మనందరినీ కూడా రక్షించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానాహుని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అస్సలం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దిన రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి. వల్ల ఆమీన్. వల్ల ఇస్లాంలో షిర్క్ అంటే ఏమిటి, బిదాత్ అంటే ఏంటి, హరామ్ అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటి తెలుసుకునే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించండి. వల్ల మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏదైతే జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో, మాకు ఇచ్చి ఉన్నారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని, ఏ విధంగానైతే మీ యొక్క ప్రవక్త మీరు ఇచ్చిన ఖురాన్ని అర్థం చేసుకున్నారో, ఏ విధంగా దాన్ని ఆచరించి చూపించారో, ఏ విధంగానైతే మీ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క శిష్యులు, సహాబాలు ఏ విధంగా యొక్క ఖురాన్ మరియు హదీసులను అర్థం చేసుకున్నారో, ఆ విధంగా మేము కూడా ఖురాన్ మరియు హదీసులను అర్థం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి. వల్ల యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లా ఇటువంటి షీర్క్ బిదాతల నుంచి, ఇటువంటి మ్యూజిక్ నుంచి, ఇటువంటి హరామ్ నుంచి, ఇటువంటి బిదాతల నుంచి మరి మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి. వల్ల మా అందరికీ ఖురాన్ని మాకు వచ్చిన భాషలో కూడా చదివి దాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి. వల్ల అల్లా ఈనాడు ఎవరెవరో ఒలెమాలు అని పేర్లు చెప్పి, గడ్డాలు పెట్టి, టోపీలు పెట్టి ఏమేమో చెప్తూ ఉన్నారు. వల్ల దాంట్లో నిజమంతా తెలుసుకునే భాగ్యాన్ని
ఖురాన్ని మాకు వచ్చిన భాషలో మేము చదివి మరి అది ఎంతవరకు నిజమో తెలుసుకునే భాగ్యాన్ని మాకు కూడా ప్రసాదించండి. వల్ల అల్లా మీ అమ్మాయి యొక్క తప్పులను క్షమించండి, వల్ల మా యొక్క పాపాలను క్షమించండి, వల్ల అల్లా మమ్మల్ని కరుణించండి, వల్ల మమ్మల్ని దయచేయండి, మమ్మల్ని మాపై దయచూపడం వల్ల మాలికి ఓమిద్దినటువంటి వల్ల కరుణామయుడైన వల్ల పరిశుద్ధమైన వల్ల ప్రళయదినానికి యజమానమైనటువంటి వల్ల మా పాపాలను క్షమించండి, వల్ల మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల అనుక్షణం మమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ మమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి వల్ల మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల మా అవయవంలో ఉన్న ప్రతి కదలికని కదిపిస్తూ ఉన్నటువంటి వల్ల మీకే స్తుతి స్తోత్రాల వల్ల అల్హమ్దులిల్లాహ్ అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు మా పైన ఏవైతే బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి. వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి. వల్ల మా పాపాలను క్షమించండి. వల్ల అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల దజ్జాల ఉపద్రవం నుంచి మమ్మల్ని కాపాడడం, వల్ల సమాధి శిక్షల నుంచి మమ్మల్ని కాపాడడం, వల్ల ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించడం, వల్ల షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అలా వడ్డీ నుంచి, మరి అజ్ఞానం నుంచి మమ్మల్ని రక్షించండి. వల్ల మమ్మల్ని కాపాడండి. వల్ల ఎటువంటి అప్పులు ఇప్పులు ఇటువంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి మమ్మల్ని కాపాడండి. వల్ల అనారోగ్యంతో ఉన్నటువంటి మా కుటుంబాలలో కానీ మీ యొక్క దాసుల్లో కానీ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అటువంటి వారందరికీ మీరు సిఫాని ప్రసాదించడం వల్ల, ఎవరైతే ప్రార్థించమన్నారో ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులు మరి నీ యొక్క ధర్మం కోసం ఖర్చు పెడుతూ ఉన్నారో వారు వారి యొక్క ప్రాణాన్ని, వారి యొక్క సంపదని, సంపాదనని, సమయాన్ని ఏ విధంగా నీ కోసం వెచ్చిస్తూ ఉన్నారో, ఖర్చు పెడుతూ ఉన్నారో, దాన్ని అంతటినీ కూడా వారికి, వారి కుటుంబ సభ్యులని ఏలోకంలో, సమాధిలో, పరలోకంలో కూడా రక్షించండి. వల్ల మమ్మల్ని కూడా కాపాడండి. వల్ల అలా మీ యొక్క దయానుగ్రహం ద్వారా అలా మాకు ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను, ఐశ్వర్యాన్ని ఇహలోకంలోనూ, సమాధియుతంలోనూ, ప్రళయదినం రోజు, పరలోకంలోనూ అన్ని విధాలుగా మాకు సహాయం చేయండి. వల్ల అల్లా మమ్మల్ని కాపాడండి. వల్ల మమ్మల్ని రక్షించండి. వల్ల అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహు ఇల్లల్లాహ్, వా అషహదు అన్ ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా యొక్క మిలాదున్ నబీ, ఈ యొక్క మిలాదున్ నబీ, మరి ఎంతవరకు అది షిర్క్ అనేది, ఎంతవరకు అది బిదాత్ అనేది, ఎంతవరకు అది హరామ్ అనేది మేము సరైన ఆధారాలతో మేము తెలుసుకొని, వల్ల షిర్క్ బిదాత్ లేనటువంటి ఆరాధనని మీకు అర్పించే విధంగా ఒక ప్రవక్తని, ఒక మొహమ్మద్ సల్లల్లాహు గారిని ఏ విధంగా మేము అర్థం చేసుకొని, ఏ విధంగా మీరు ఈ యొక్క ప్రవక్తల ద్వారా మాకు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో దాన్ని మేము పొంది దాని ప్రకారం మేము జీవించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, వల్ల మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వల్ల మా ప్రార్థనలను స్వీకరించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్, అల్లాహు అక్బర్.